ప్రతి రైతు తప్పనిసరిగా క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం ఉంటుందని, క్రాప్ బుకింగ్ ఆన్లైన్ చేసుకోవాలని రైతుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పించి క్రాప్ బుకింగ్ చేసుకునేందుకు 2 రోజుల అవకాశాన్ని కల్పించిందని శివంపేట పీఎస్సీఎస్ కార్యదర్శి మధు యాదవ్ తెలిపారు. పంట నమోదు చేసుకోలేని ప్రతి రైతు పంట నమోదు వివరాలను వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. శివంపేట మండలం నవాబ్పేట లచ్చిరెడ్డిగూడెం శబాష్పల్లి గ్రామాలలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కార్యదర్శి మధు యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రంగపల్లి పార్వతీ సత్యం, అశోక్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ జోడు సాయినాథ్, డైరెక్టర్లు సునీత భిక్షపతి రెడ్డి, అంజిరెడ్డి వీరాస్వామి, టీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, నరసింహారెడ్డి, సురేష్ గౌడ్ పాల్గొన్నారు. క్రాప్ బుకింగ్ ఉన్నాయో ఉంటున్నాం కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ రోజు రేపు కూడా మనకు అవకాశం ఉంది ఎంట్రీ చేసుకోవడానికి.